నమస్కారం. మీ అందరికి మన ఈ ఛానల్ కార్ అప్డేట్స్ తెలుగులోకి స్వాగతం. ఇవాళ మన ముందుంది ఆల్ న్యూ మారుతి సుజుకి ఆర్టిగా. ఇవాళ ఈ వీడియోలో ఆర్టిగా యొక్క విఎక్స్ఐ వీడియా వేరియంట్ యొక్క పూర్తి డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాం. అయితే ఆలస్యం చేయకుండా పదండి, మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారండి. ఫాగ్ లైట్స్ ఈ వేరియంట్లో రావు. ఇది ఆర్టిగా యొక్క కొత్త గ్రిల్ మీరు చూస్తున్నారు, సుజుకి యొక్క లోగోతో పాటు. ఫాగ్ లైట్స్ కావాలనుకుంటే మీరు ఆఫ్టర్ మార్కెట్ కూడా పెట్టించుకోవచ్చండి, సమ్వేర్ అరౌండ్ 3000లో వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ 15 inches స్టీల్ వీల్స్ ఇచ్చారండి, వీల్ కవర్స్తో పాటు. ఈ వింగ్ మిర్రర్స్ పైన టర్న్ ఇండికేటర్స్ మీరు చూస్తున్నారు. రూఫ్ పైన యాంటీనా ఇచ్చారండి. ఇది ఆర్టిగా యొక్క సైడ్ లుక్ మీరు చూస్తున్నారు. బాడీ పైన చాలా చోట్ల క్యారెక్టర్ లైన్స్ ఇచ్చారండి, దానివల్ల మంచి స్పోర్టీ లుక్ వస్తుంది. ఇది రియర్ ప్రొఫైల్. ఇక్కడ ఎల్ఈడి టెయిల్ లైట్ స్ప్లిట్ ఫంక్షన్తో ప్లేస్ చేశారండి. ఇది ఆర్టిగా యొక్క బ్యాచింగ్. ఇక్కడ ఇక్కడ స్మార్ట్ హైబ్రిడ్ రాసుంది. పదండి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. అలాగే కొత్త ఆర్టిగాలో ఇక్కడ 210 liters బూట్ స్పేస్ ఆఫర్లో ఉందండి. అదే థర్డ్ రో సీట్స్ ఫోల్డ్ చేయడంతో 550 liters బూట్ స్పేస్ అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాగే కొత్త ఆర్టిగా యొక్క డైమెన్షన్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది, దానివల్ల బెస్ట్ ఇన్ క్లాస్ క్యాబిన్ స్పేస్ ఆఫర్లో ఉంది మారుతి సుజుకి తరపు నుంచి. అలాగే ఈ థర్డ్ రో సీట్స్ రిక్లైన్ చేయాలంటే దీన్ని ఇక్కడ ఇలా పుల్ చేసి చేయాలండి. అలాగే కొత్త ఆర్టిగా యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 180mm ఆఫర్లో ఉందండి. దాంతోపాటు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు. ఇది ప్యాసింజర్ సైడ్ డోర్ ఒక లుక్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్ బేజ్ ట్రీట్మెంట్ ఇచ్చారండి దీనికి. క్రోమ్ హైలైట్స్లో డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగింది. అలాగే కింద ఒక స్పీకర్ బాటిల్ హోల్డర్తో పాటు. అలాగే ఇక్కడ 60-40 స్ప్లిట్ ఫంక్షన్తో సెకండ్ రో సీట్స్ ఇచ్చారు. సెకండ్ రో సీట్స్ కూడా ఫోల్డ్ చేయడంతో 800 liters ఒక బూట్ స్పేస్ మ్యాసివ్గా దొరుకుతుందండి. ఇక్కడ దీన్ని ఇలా పుల్ చేసి సెకండ్ రో సీట్స్ రిక్లైన్ చేయొచ్చు. పదండి థర్డ్ రో సీట్స్ పైకి వెళ్దాం. దీన్ని ఇప్పుడు మొత్తం బ్యాక్ అనేసి మీకు లెగ్ స్పేస్ చూపిస్తాను నేను. ఇక్కడ మూడు చూడొచ్చు, డీసెంట్ లెగ్ రూమ్ ఉంది. ఇక్కడ ఇక్కడ రియర్ ప్యాసెంజర్స్ కోసం ఒక కప్ హోల్డర్, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. ఇవి సీట్ బెల్ట్స్. ఈవెన్ థర్డ్ రో సీట్స్ యొక్క హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ ఇచ్చారండి. ఇక్కడ కూడా ఒక బాటిల్ హోల్డర్. రూఫ్ పైన ఒక క్యాబిన్ ల్యాంప్ ఇచ్చారు. అలాగే విఎక్స్ఐ వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ యొక్క లిస్ట్లోకి వచ్చేస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈవిడి, ఇంజన్ ఈమొబిలైజర్, ఐసోఫిక్స్ చైన్ సీట్ మౌంట్స్, రివర్స్ సెన్సర్స్ అండ్ సెంట్రల్ లాకింగ్ లాంటి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. పదండి సెకండ్ రో సీట్స్లో కూర్చొని చూద్దాం. ఇవి సెకండ్ రో సీట్స్ యొక్క డిజైన్. సెంటర్లో ఒక ఆర్మ్ రెస్ట్ అవైలబుల్ ఉంది, కానీ అందులో కప్ హోల్డర్స్ లేవు. ఈ సెకండ్ రో సీట్స్ యొక్క హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు. ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్. ఇది రియర్ ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ మీరు చూస్తున్నారు. ఇక్కడ బ్లోవర్ ఇచ్చారండి, బ్లోవర్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి నాబ్. అలాగే ఇక్కడ రియర్ ప్యాసెంజర్స్ యొక్క కంఫర్ట్ కోసం 12V పవర్ అవుట్లెట్ ఇచ్చారు. ఇది ఫ్రంట్ యొక్క డాష్బోర్డ్ లుక్ మీరు చూస్తున్నారు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ ఇవ్వడం జరిగింది కొత్త ఆర్టిగాలో. పదండి డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది డ్రైవర్ సైడ్ డోర్ యొక్క లుక్ మీరు చూస్తున్నారు. సిల్వర్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆల్ 4 పవర్ విండోస్, కింద ఒక స్పీకర్ బాటిల్ హోల్డర్తో పాటు. ఇది ఫ్రంట్ డాష్బోర్డ్ యొక్క లుక్ మీరు చూస్తున్నారు. ఇవి డ్రైవర్ సీట్స్. ఇక్కడ ఫ్యూల్ లీడ్ ఓపెన్ చేయడానికి లీవర్. ఇది హెడ్ లైట్ బీమ్స్ అడ్జస్ట్మెంట్ కోసం. అలాగే కొత్త ఆర్టిగా యొక్క ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు
స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో పాటు మధ్యలో సుజుకి ఒక లోగో కూడా ఉంది. ఇవి టెలిఫోనిక్ కంట్రోల్స్ అండి. ఇక్కడ మీడియా కంట్రోల్స్ ఇచ్చారు. ఇది VXI వేరియంట్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. లెఫ్ట్ సైడ్లో ఆర్పిఎం మీటర్, రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఇచ్చారు. మధ్యలో ఒక చిన్న MID స్క్రీన్ కూడా అవైలబుల్ ఉంది. సెంటర్ కన్సోల్లో హ్యాండ్ బ్రేక్, దాని కింద కొంచెం స్పేస్ ఇచ్చారు. ఇక్కడ పియానో బ్లాక్ ఫినిష్లో 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. ఇక్కడ 2 బుక్అప్ హోల్డర్స్ ఇచ్చారండి. ఏసీ వెంట్స్తో పాటు లాంగ్ హైవే ట్రిప్స్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇక్కడ 12V యొక్క పవర్ అవుట్లెట్, ఇది USB ఇంకా ఆక్స్కి పోర్ట్స్. ఇక్కడ మాన్యువల్ ఏసీ ఇవ్వడం జరిగింది 3 నాబ్స్తో. దాంతోపాటు ఇక్కడ VXI వేరియంట్ యొక్క ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీరు చూస్తున్నారు. రేడియో, ఆక్స్, USB, FM లాంటి ఫీచర్స్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్రైవర్ సైడ్ సన్ షీల్డ్లో ఒక టికెట్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్లీ చేసుకోవాలి మనం. ఇక్కడ ఒక క్యాబిన్ ల్యాంప్ ఇచ్చారు. ప్యాసింజర్ సైడ్ సన్ షీల్డ్లో ఒక వ్యానిటీ మిర్రర్ కూడా అవైలబుల్ ఉంది. ఇది అర్టిగా యొక్క ఫ్రంట్ ఏసీ వెంట్స్ యొక్క డిజైన్ మీరు చూస్తున్నారు. ఇది డాష్ బోర్డ్ యొక్క ఫినిష్. గ్లో బాక్స్లో డీసెంట్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజన్స్కి వచ్చేస్తే 1462cc యొక్క 4-cylinder పెట్రోల్ ఇంజన్ అవైలబుల్ ఉంది విత్ 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. మైలేజ్కి వచ్చేస్తే 19 KMPL ఇస్తుందండి పెట్రోల్ ఇంజన్. దాంతోపాటు 1248cc 4-cylinder డీజిల్ ఇంజన్ కూడా ఆఫర్లో ఉంది. డీజిల్ ఇంజన్ మైలేజ్ వచ్చేసి 25 KMPL అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 45 liters ఇవ్వడం జరిగింది. కలర్ ఆప్షన్స్కి వచ్చేస్తే రెడ్, వైట్, బ్లూ, గ్రే అండ్ సిల్వర్ కలర్స్లో వస్తుంది కొత్తగా. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీ అందరికీ నిజంగానే నచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.